సకల విఘ్నాలను తొలగించే వినాయకుడు మీ ఇంట కొలువై ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఒక మంచి వీడియో. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. వినాయకుడు అంటే అద్వితీయుడు, ఆనంద స్వరూపుడని అర్థం. సకల దేవతాగణములకు అధిపతి గణపతి. అలాంటి మహాశక్తి సంపన్నుడైన ఆ గణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు, తనకు తానే నాయకుడు అని అర్థం. అందుకే ఏ పని మొదలు పెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడినే వేడుకుంటారు. విఘ్నాలు అంటే ఆటంకాలు. ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని పూర్తయ్యేలా చేయమని గణపతిని వేడుకుందాం. శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. శుక్లాం బరధరం అంటే తెల్లని వస్త్రాలను ధరించినవాడని అర్థం. తెలుపు పవిత్రతకు స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆ గుణాలనే తన వ్యక్తిత్వంగా కలిగినవాడు. అంబరం అంటే వస్త్రమని ఆకాశమని రెండు అర్థాలు ఉన్నాయి. ఆకాశాన్ని ధరించినవాడు అన్న అర్థం కూడా వస్తుంది. సర్వవ్యాప్తి అయిన ఈశ్వరుని తత్వాన్ని ఆకాశంతోనే కొలవగలం. విష్ణుం అంటే విశ్వమంతా వ్యాపించినవాడు. శశివర్ణం అంటే చంద్రుని వంటి వర్చస్సు కలిగినవాడు. చతుర్భుజం అంటే నాలుగు చేతులు కలవాడు. ఇక్కడ చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే నాలుగు దిక్కులు అని అర్థం చేసుకోవాలి. వేదవ్యాసునికి రాసిపెట్టిన నాలుగు వేదాలు కావచ్చు. మనుషులను తరింపచేసే ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు కావచ్చు. ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటే ఆ ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నానని అర్థం. ఇంతటి పరమార్థం దాగి ఉన్న ఈ శ్లోకం ఒక్కసారి మనసారా విఘ్నేశ్వరుడిని ధ్యానిస్తూ చదువుకోండి. అన్నట్టు ఒక చిన్న మాట, మట్టి, కొన్ని రకాల పిండి, పసుపు, ఇలా రకరకాల పదార్థాలతో వినాయకుడి విగ్రహాలు చేయండి, పర్యావరణాన్ని కాపాడండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్ పదార్థాలతో చేసిన విగ్రహాలు నీటిలో కరగవు. పైగా రసాయన రంగులు ప్లాస్టిక్ నీటిని కలుషితం చేసి పర్యావరణానికి నష్టం చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు.